ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సార్, నిజంగా ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మీ అనుభవాలు నేను పంచుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మంచి ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది రియల్లీ ఇట్స్ హ్యాపీ థింగ్. పైగా మీలాంటి యువకులతో కూర్చొని మాట్లాడుతుంటే మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. నారాయణరావు గారు అంటే అంతులేని కథలు, తాళికట్టు శుభవేళ అనే పాట అనేది అది ఎప్పటికీ మర్చిపోలేదు నేను. ఎందుకంటే నేను అంటే ఈ జనరేషన్లో కూడా అంటే మా జనరేషన్లో కూడా ఇప్పటికి కూడా మాకు గుర్తుండే పాట అండి అది. నాకు రజనీకాంత్ గారికి, తర్వాత ప్రదీప్ శక్తి గారికి, మా ముగ్గురికి కూడా అదే ఫస్ట్ పిక్చర్. రజనీకాంత్ని పిలిచి, ఏంటో మీ ఫ్రెండ్ ఇట్లా చేశాడు ఫస్ట్ పిక్చర్కి ఇట్లా చేస్తే ఎట్లాగా, అట్లా డిమాండ్లు పెట్టాడు, అందుకని పంపించేశాను. నాకు రాజమౌళి గారు దీని నుంచి తీసుకున్నారేమో అనిపించింది. ఇప్పుడు మీరు చెప్తున్న ఐడియా వచ్చింది అంటే ఎంతో కొంత పాత్ర ఇన్ఫ్లుయెన్స్ అంటారు, బట్ ఆయన సొంత క్రియేషన్ అది. అది అలా అలా మనం అనకూడదు కానీ, బట్ అంటే ఆ సిమిలారిటీస్ అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే సినిమాలోకి వెళ్ళాలంటే ఆ సినిమా నేపథ్యం అంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే ప్రొడ్యూసర్ కొడుకులు హీరోలు అవ్వాలి, ఈ డైరెక్టర్ కొడుకులు హీరోలు అవ్వాలి, హీరోలు కొడుకులు హీరోలు అవ్వాలి అని చెప్పేసి ఒక అపోహ అయితే ఉందండి. వాళ్ళకి అవుతుంది తప్ప బయట ఎవరు వెళ్ళలేరు, సక్సెస్ అవ్వలేరు అని చెప్పేసి అయితే ఒక అపోహ ఉందండి. దానికోసం మీరు ఏమంటారు సార్? అలా ఏం లేదండి. మరి చిరంజీవి గారు, రజనీకాంత్ గారు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు సపోర్ట్ బ్యాక్ దీంట్లో రాలేదు కదా, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్తో రాలా. వాళ్ళ కొడుకులు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు చిరంజీవి గారు మీకు చాలా మంచి స్నేహితులు, అయితే ఆయన తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మా ఇక్కడబ్బా సినిమా వచ్చే వరకు ఆయనకి తమ్ముడున్న సంగతి ఎవరూ తెలియదు. తలసాని గోపి గారు, రాఘవేంద్ర గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాకు ఇవ్వు అని చిరంజీవిని అడిగారు. చిరంజీవి ఎప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంకా సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మాకు నారాయణరావు గారు అనగానే టక్కుని గుర్తొచ్చి గ్యాంగ్ లీడర్ సార్. అసలు ఆ గ్యాంగ్ లీడర్ అనేది ఆ టైటిల్ కానీ అది అసలు ఒక ఆ టైంలో ఫుల్ ట్రెండీగా వచ్చిందని చెప్పేసి విన్నానండి అది. అసలు ఆ మూవీలో అది తీసుకున్న ఆ టేకింగ్ కానీ, ఆ చిరంజీవి గారు అంత ఒక మాస్ క్యారెక్టర్ కానీ. సగం సినిమా తీసిన తర్వాత చిరంజీవి గారు సినిమా చూశారు, రషెస్ చూసి బాగాలేదు, బాగా రాలేదు, బాగా అనుకుంది రాలేదు బాబు నాయుడు గారు. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.